माजी मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी हुटाहुटीना ताड़ेपल्ली सीएम क्यांप कार्यालयानिकी बयलुदेरारू गन्मेन्लू एस्कार्ट लेकुंडानी हैदराबाद नुंची ताड़ेपल्लीकी पयनमय्यारू बालिनेनी ఉదయం 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి సెక్రటరీ ధనంజయ రెడ్డితో బాలినేని భేటీ అవుతారు. ఈ ఆకస్మిక పర్యటన ఉద్దేశం ఏంటనేది తెలియలేదు. ఇటీవల ఒంగోల్లో ఫేక్ డాక్యుమెంట్స్ స్కామ్ లో సిట్ పరిణామాల తర్వాత బాలినేని గన్మెన్లను సరెండర్ చేశారు. కర్నూలు పర్యటన ముగించుకొని వచ్చిన అనంతరం సీఎం జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను బాలినేని వివరిస్తారని సమాచారం. సీఎం జగన్ తో బాలినేని భేటీపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోపక్క బాలినిని తన గన్మెన్లను సరెండర్ చేసిన విషయం తమకు తెలియదని ప్రకాశం జిల్లా పోలీసులు చెప్తున్నారు. రైట్, బాలినిని సీఎం జగన్ భేటీ వెనక ఆంతర్యం ఏంటి? అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, డాక్యుమెంట్ల కేసు ప్రధానంగా చూస్ చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అటువైపు తన గన్మెన్లను కూడా ఇప్పటికీ డీజీపీ సరౌండ్ చేయడం జరిగింది, లేఖ కూడా రాయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఒక అంతర్గతంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీటిని చెప్పెట్టే దిశగా ఒక అధిష్టానం నుంచి కూడా పిలుపు రావడం జరిగింది బాలినేనికి. సో బాలినేని ఈరోజు సీఎం కర్నూలు పర్యటన ఉన్న నేపథ్యంలో కర్నూలు పర్యటన ముగించుకొని సీఎం క్యాంపస్ కు చేరుకున్న తర్వాత బాలినేని మధ్యాహ్నం తర్వాత సీఎం తో భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ఇటీవల చోటు చేసినటువంటి రాజకీయాలు అనేవి ప్రధానంగా చర్చగా రాబోతున్నాయి. ఎందుకంటే ఒకవేళ తను ఏదైతే ఈ స్కిల్ ఈ ఫేక్ డాక్యుమెంట్ సంబంధించిన కేసులో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సొంత పార్టీ వారైనా సరే ఖచ్చితంగా వాటి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు అధికారుల పైన బాలినేని ఒత్తిడి చేస్తున్నారు. కానీ పోలీసు అధికారులు మాత్రం మేము ఎవిడెన్స్ ఆధారంగా ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయగలం, కానీ అనుమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలంటే కుదరదని చెప్పేసి నిన్న ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అయితే కేసును చాలా వేగవంతంగా ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి బాలినేని డిమాండ్ చేస్తున్నారు. కానీ వేగవంతంగా దీన్ని పూర్తి చేయలేము, దీని లోతులు లేకెళ్ళాలి, ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించేసి ఒక ల్యాండ్స్ ను కబ్జా చేసిన నేపథ్యంలో వీటిని లోతుగా విచారణ చేస్తే మాత్రమే ఇవి వెలుగు చూస్తాయి. ఈ విచారణ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, ఇది షార్ట్ టర్మ్ లో విచారణ చేయాల్సిన అంశాలు కాదని చెప్పేసి ఇక్కడ ఎస్పీ మల్లికా గారు కూడా ఇటీవల తేల్చి చెప్పడం జరిగింది. సో ఈ ఎస్పీ వర్సెస్ బాలినేని ఇరు పోలీసులు బాలినేని వైపు ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణ నేపథ్యంలో ఈ దాంతోడుగా జిల్లాలో చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఎందుకంటే వాళ్ళ వైవి సుబ్బారెడ్డి బాలినేని ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్య అంతర్గత పోరాటం నడుస్తుంది. బాలినేని బాలినేని ఎంపీ మమత శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరు జోడిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఒక నేపథ్యాన్ని కూడా వీళ్ళలో ఉంది. ఇప్పటికే బాలినేని కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. కానీ మరోవైపు వైవి సుబ్బారెడ్డి తాప కింద నీరులా అంతర్గతంగా సీఎం మీద చాలా ఒత్తిడి కొట్టేస్తున్నారు. ఎందుకంటే తన కుటుంబంలో తన వారసైనటువంటి విక్రాంత్ రెడ్డిని ఎస్టీ ఎంపీగా దింపాలనే ఆలోచన కూడా వైవి సుబ్బారెడ్డికి చాలా గట్టిగా ఉంది. సో ఈ నేపథ్యంలో తన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇటువైపు వైవి సుబ్బారెడ్డికి ఇంకా జిల్లాలో అడుగు పెట్టే తన రాజకీయ ప్రాబల్యం అనేది ఏ విధంగా దెబ్బతినే అవకాశం ఉంటుందనే ఒక అంచనాల్లో బాలినేని లోపల అంతర్గతంగా కొంత అంతర్గతంగా చర్చలు కూడా నడుస్తున్న నేపథ్యం అనేది జిల్లాలో ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు దీంతోడుగా మిగతా ఎమ్మెల్యేలు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు ప్రధానంగా సీఎం తో కూడా భేటీ కాబోతున్నారు. ఇటువల ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తో పాటు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ రాజకీయ పరిణామాల నేపథ్యం తర్వాత అసలు ఏం చర్చ జరుగుతుంది, ఒకవేళ ఈ బాలినేని భావించిన విధంగానే ఫేక్ డాక్యుమెంట్స్ ప్రధాన ఉద్దేశమా, లేకపోతే ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా, అంతర్గతంగా బాలినేని ఏ విధంగా అంటే వేరే విధంగా ఏమైనా స్టెప్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అనే విషయాలు కూడా కొద్దిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏంటనేది ఫైనల్ గా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది అన్న. ఓకే శంకర్, థ్యాంక్ యూ.